మహాత్ముడు నడియాడిన నేలలో ప్రతి ప్రదేశం ప్రత్యేకమైనది, చారిత్రాత్మకమైనది. అలాంటి చారిత్రాత్మకమైన ప్రదేశమే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామంలో ఈ పినాకిని గాంధీ ఆశ్రమం ఉంటుంది. స్వాతంత్ర్య సమరంలో ప్రతి భారతీయుడు అహింస అనే ఆయుధం ధరించాలని పురుగొల్పుతూ దేశయాటన చేస్తూ నెల్లూరుకు వచ్చారు. అందులో భాగంగానే పల్లిపాడు గ్రామాన్ని దర్శించారు. ఈ పల్లిపాడు గ్రామం దక్షిణాది స్వాతంత్ర్య పోరాటానికి కేంద్ర బిందువైంది. పినాకిని నది తీరాన బాపూజీనే స్వయంగా ఈ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో ఈ ఆశ్రమమే వేదికగా నిలిచింది. అందుకే పల్లిపాడులోని గాంధీ ఆశ్రమం దక్షిణ భారతదేశ సబర్మతిగా పేరుగాంచింది. ఈ ఆశ్రమం ఏర్పాటులో పల్లిపాడుకు చెందిన చతుర్వేదుల కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారు. కొనక కనకమ్మ ఆశ్రమం ఏర్పాటు కోసం భూదానం చేశారు. ప్రశాంత వాతావరణంలోని ఈ పినాకిని గాంధీ ఆశ్రమం ఏర్పాటైంది. ఆశ్రమం ప్రవేశంలో గాంధీజీ కాశ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ఓపెన్ ఎయిర్ ఇండియా స్టేడియం, గాంధీజీ డిజిటల్ మీడియం, ఫుడ్ కోర్ట్, గ్రంథాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న ఫోటో గ్యాలరీ అప్పటి చారిత్రక ఘట్టాలకు స్వరాజ్య పోరాట స్ఫూర్తికి అద్దం పడుతుంది. ఆశ్రమంలో డీ ఎడిక్షన్ కేంద్రం ఉంటుంది. సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆశ్రమ బాధ్యతను రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తుంది. జాతిపిత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ స్వాతంత్ర్య పోరాటాల స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో రగిలిస్తుంది ఈ పినాకిని గాంధీ ఆశ్రమం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి పేరు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారిని భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడంలో మహాత్మా గాంధీ గారు చేసినటువంటి కృషి అందరికీ తెలిసింది. మరి అంతటి మహనీయులు మహాత్మా గాంధీ గారు మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మన నెల్లూరు జిల్లాలో, నెల్లూరుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పల్లెపాడు గ్రామంలో పెన్నా నది తీరాన సుమారుగా 20 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఆయన స్వహస్తాలతో 101 సంవత్సరాల క్రితం అంటే 1961 సంవత్సరంలో పల్లెపాడు మహాత్మా గాంధీ గారి చేత పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం ప్రారంభించబడింది. ఆ రోజు